మీకు అవకాశాలు వస్తాయని ఎదురు చూడకండి, మీ సొంత అవకాశాలను సృష్టించుకోండి అంటూ టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని విస్తరించిన అసామాన్యుడు రతన్ టాటా. టాటా అంటే నాణ్యత, టాటా అంటే నమ్మకం, టాటా అంటే ఔదార్యం, టాటా అంటే ఉపాధి, టాటా అంటే భారతీయం, టాటా అంటే విశ్వసనీయత. ఇంతేకాదు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో పర్యాయ పదాలు చెప్పుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే టాటా అంటే ఇండియా పారిశ్రామిక ముఖచిత్రం. ఆ గ్రూపును అలా తీర్చిదిద్దినవాడు రతన్ టాటా. అయితే దేశ చరిత్రలో అక్టోబర్ 9 ఎప్పటికీ గుర్తుండిపోతోంది. ఎందుకంటే వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించిన రతన్ టాటా లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రతన్ టాటా జీవితమంతా సింప్లిసిటీకి మారుపేరు. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే రామాయణంలో జనకుని పాత్ర లాంటి ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి. మన వ్యవస్థ విషాదం ఏంటంటే, మనం ఎంతో గొప్పగా చెప్పుకోదగిన పరిపూర్ణ జీవితం గడిపిన రతన్ టాటాకు పద్మ విభూషణే తప్ప భారతరత్న ఇవ్వలేకపోయాం. పలుసార్లు రాష్ట్రపతి పదవికి ఈ సర్వ ఆమోదయోగ్య వ్యక్తిని ఎందుకు ఆలోచించకూడదు అనే వాదనలు అభిప్రాయాలు కూడా చాలానే వినపడ్డాయి. అంటే అర్థం చేసుకోండి, దట్ ఈస్ టాటా. ఈ వీడియోలో టాటా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రతన్ టాటాది పార్సీ కుటుంబం. తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోతే బామ్మ దత్తత తీసుకుని మరీ పెంచింది. వ్యాపారిగా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఓ కుటుంబ వ్యాపారంలా నడిచే ఆ గ్రూపులో ఓ దిగువ స్థాయి పోస్టులో చేరాడు. క్రమేపీ పలు హోదాలకు ఎదిగి గ్రూపును అనేక రంగాల్లోకి విస్తరించి ఓ పటిష్టమైన గ్లోబల్ వ్యాపార సంస్థలా మార్చింది తనే. టాటా అంటే కేవలం వ్యాపారమే కాదు, తన ఆదాయంలో ఎక్కువ శాతం సామాజిక సేవకు, దాతృత్వానికి వెచ్చించే గొప్ప వితరణశీలి. సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు, గుండెసూది నుంచి విమానాల వరకు టాటాలు అడుగుపెట్టని రంగం లేదు. ఇండియన్ ఇండస్ట్రీ అంటేనే టాటా. అంతే, బోలెడు మంది అదానీలు అంబానీలు వ్యాపార రంగంలో ఉండవచ్చుగాక, కానీ రతన్ టాటా ఒక్కడే. తనొక భిన్నమైన వ్యక్తి. ప్రస్తుతం ఈ గ్రూపు సంస్థల మార్కెట్ క్యాప్ 34 లక్షల కోట్ల రూపాయలని ఓ అంచనా. తను బ్రహ్మచారి, పెళ్లి లేదు, పిల్లల్లేరు. ఇప్పుడు అపారమైన ఆస్తులున్న ఆ గ్రూపు వారసత్వ పగ్గాలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఆయన సవతి సోదరుడు నోయెల్ నోవెల్కు 3 పిల్లలు, లియా, మాయా, నెవిల్లే. వీరిలో లియా, మాయా ఆడపిల్లలు, నెవిల్లే పురుషుడు. ప్రస్తుతం టాటా గ్రూపులోనే వివిధ బాధ్యతల్లో ఉన్నారు. అయితే నిజానికి టాటా గ్రూపులో అధిక శాతం షేర్లు ఆ గ్రూపుకు చెందిన చారిటబుల్ ట్రస్టుల పేర్లతో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన పేరిట ఉన్న షేర్లకు వారసులు ఎవరనేదే అందరిలోనూ పెద్ద ప్రశ్న. టాటా వేలునామాలో ఏముందో చూడాలిక. బిజినెస్ సర్కిల్లో మాయా టాటా పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటోంది. నిజానికి ఇటీవల కాలంలోనే మాయా టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించింది. ఈమె మాత్రమే కాకుండా ఆమె సోదరుడు నెవిల్లే, సోదరి లేహ్ కూడా కంపెనీలలో ఉన్నతమైన స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరూ కూడా రతన్ టాటా ఆధ్వర్యంలో వ్యాపార పాఠాలు నేర్చుకున్నవారే. రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా, అలు మిస్త్రీ దంపతుల కుమార్తె ఈ మాయా టాటా. ఈమె యూకేలోని బేయూస్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ లో చదువుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత కాలంలో టాటా క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన టాటా ఆపర్చునిటీస్ ఫండ్ లో ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టింది. ఆ తర్వాత టాటా డిజిటల్ కంపెనీలో పనిచేసింది. ప్రస్తుతం టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఉన్నారు. తను పెళ్లెందుకు చేసుకోలేదు, చానాలుగా చాలా మంది చాలా రాశారు. ఓసారి తనే చెప్పాడు, 4 సార్లు పెళ్లిదాకా వచ్చి ఏదో ఓ కారణంతో అనివార్యంగా వెనక్కి వచ్చాడట. అమెరికాలో ఒక ఆమెను ప్రేమించారు. ఇది 1961-62 జరిగింది. అయితే పెళ్లి అనే సమయానికి ఇండో చైనా యుద్ధం, ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇండియాకి పంపించడానికి ససేమిరా అన్నారు. మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయమై పెళ్లి పత్రికలు ముద్రించే దశ దాకా వెళ్ళింది. కానీ అది ఆగిపోయింది. అంతే, ఇక తను పెళ్లి మాటే ఎత్తలేదు. 2017లోనే తను గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకొని నటరాజన్ చంద్రశేఖరన్ కు అప్పగించాడు. ఫిజిక్స్ అంటే ఇష్టం, ఇంట్రావర్ట్, ఏ ఆట మీద ఆసక్తి ఉండే కాదు, ఎక్స్ట్రా క్లరికల్ యాక్టివిటీస్ లోనూ పాల్గొనేవాడు కాదు. అసలు అమెరికాలో ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలనా అనుకునేవాడట చాలా సార్లు. ఇండియాకు కూడా తిరిగి రావాలని అనుకోలేదు. కానీ పెంచిన బామ్మ అనారోగ్యం కారణంగా ఇండియాకు వచ్చి అనివార్యంగా కుటుంబ వ్యాపారాన్ని చేపట్టాల్సి వచ్చింది. అయితే వ్యాపారాలను నిర్వహించడంలోనే కాకుండా దాతృత్వంలోనూ ఎప్పుడూ ముందుండే రతన్ టాటా జీవన శైలి, వ్యాపారాలను నడిపించే తీరు ఎంతో మందికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తోంది. రతన్ టాటా అనగానే ముఖ్యంగా గుర్తొచ్చే కొన్ని అంశాలు ఇవి. దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయిన
ఆయన ఎంతో వినయంగా ఉంటారు. ప్రచారాలకు ఆర్భాటాలకు దూరంగా సాధారణ జీవన శైలితో ఉండటానికి ఇష్టపడతారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలను కొనుగోలు చేసింది. అలా ఆయన టాటా కంపెనీని బహుళజాతి కంపెనీగా మార్చారు. సంస్థ విలువను నిలుపుకుంటూనే టాటా గ్రూప్ ను ప్రపంచ బ్రాండ్గా మార్చారు. రతన్ టాటా దాతృత్వానికి పెట్టింది పేరు. టాటా గ్రూప్ సంపదలో అధిక భాగం టాటా ట్రస్టుల ద్వారా ధార్మిక కార్యక్రమాలకు కేటాయించేవారు. ఆయన ఎల్లప్పుడూ నైతిక వ్యాపార పద్ధతులను పాటిస్తూ సామాజిక బాధ్యత తీసుకోవాలని చెబుతుంటారు. రతన్ టాటా ఎప్పుడూ వినూత్నంగా ఆలోచించేవారు. సామాన్య ప్రజలకు కారు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు నానో కారు ఆవిష్కరించారు. ఆయన తీసుకున్న ఎన్నో సాహసోపేత నిర్ణయాలు సంస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదపడ్డాయి. ముంబైలోని తాజ్ హోటల్లో 2008లో ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో రతన్ టాటా చూపించిన ఉదారత ఎంతో గొప్పది. హోటల్ సిబ్బందితో పాటు బాధితులుగా మారిన వారందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన దానికి కట్టుబడి ఉన్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఆయన ఎప్పుడూ భారతీయ విలువలు సంస్కృతిని విస్మరించలేదు. భారతీయుడుగా గర్వపడుతూ ఆధునిక వ్యాపారంలోనూ ప్రపంచంతో పోటీ పడ్డారు. ఉద్యోగుల పట్ల ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారు. సంక్షోభ సమయాల్లో ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడేవారు. టాటా స్టీల్లో కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఇదో అరుదైన విధానంగా చెబుతుంటారు. ఈ విశిష్ట వ్యక్తి 86 సంవత్సరాల వయసులో అక్టోబర్ 9న కన్నుమూశాడు. భారతీయ పారిశ్రామిక చరిత్రలో ఖచ్చితంగా తనదో బంగారు అధ్యాయం. రతన్ టాటా గారు బిజినెస్ సర్కిల్స్ లో మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. ఆయన మరణించిన ఆయన గుర్తులు కథలు మాత్రం మనకి ఎప్పుడూ ఆయన్ను దగ్గర చేస్తూనే ఉంటాయి. మరి అంతటి లెజెండ్ అయిన రతన్ టాటా గారిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.